ఉద్ధృతిని మరొక్కసారి పెంచేసింది. ఒక్క రోజులో ఒక్క స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా భారతదేశంలో అయితే మరీ దారుణంగా. ఇంతకీ దీనంతటికి కారణం ఏంటి అంటే తబ్లిగీ జమాత్ సంస్థ. అంటేనా, కరెక్టేనా? ఎస్, తబ్లిగీ జమాత్. అసలు ఈ తబ్లిగీ జమాత్ అంటే ఏంటి? ఒక్క రెండు రోజులుగా ఈ పేరు వింటేనే భయపడిపోతున్నారు, గడగడలాడిపోతున్నారు, వణికిపోతున్నారు. భారతదేశం మొత్తం, ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామం కూడా ఎవరు ఢిల్లీ వెళ్ళొచ్చారు, నిజాముద్దీన్ ప్రార్థనలకు ఎవరు వెళ్ళొచ్చారు, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెరిఫై చేస్తున్నారు. ఎవరైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, లేదంటే 104 ఫోన్ చేస్తున్నారు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో అయితే వాలంటీర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇలాగా అంటే వణికిపోతున్నారు తబ్లిగీ జమాత్. అసలు ఈ తబ్లిగీ జమాత్ అంటే ఏంటి? అసలు ఈ తబ్లిగీ జమాత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయా? ఇదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే వాస్తవానికి విదేశాల నుంచి వచ్చి మత ప్రార్థనలు నేర్పే ఈ సంస్థ ఎక్కువగా ప్రస్తుతం ఇది దీన్ని చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు ఊహించని రీతిలో దెబ్బేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, లాక్డౌన్ వంటి అసాధారణ నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటే దాన్ని తూచా తప్పకుండా రాష్ట్రాలు పాటిస్తున్నాయి. పాజిటివ్ కేసుల నమోదు తగ్గి మరణాల సంఖ్య కనిష్టంగా ఉన్నాయని భావిస్తున్న వేళ కరోనా కొత్త కేసులు, మరణాలు, ఢిల్లీలో నిర్వహించిన ఒక మత కార్యక్రమానికి హాజరైన వారే ఇప్పుడు కరోనా వాహకాలుగా వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆందోళన రేకెత్తించింది. ప్రధానంగా ఈరోజు తెల్లవారేసరికి అందరూ ఈ నిజాలు తెలుసుకొని ఒక్కసారిగా వాళ్ళకి ఊపిరి ఆగిపోయినంత పనైంది. నిజంగా ప్రతి ఒక్కరు, అంటే ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు సైతం ఇప్పుడు గడగడగడగడ వణికిపోతున్నాయి. కారణం ఏంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారికి సంబంధించిన కేసులు బయటికి రావడంతో ఉలిక్కిపడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి, వెంటనే ఆరా తీయడం మొదలు పెట్టాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఎంతమంది, వారు ఏ రాష్ట్రంలో ఉన్నారు, తాజా పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. అదే సమయంలో ఈ మత కార్యక్రమానికి ఏర్పాటు చేసిన తబ్లిగీ జమాత్ అనే సంస్థ, ఈ సంస్థ అసలు ఏం చేస్తోంది, వీరి కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ తబ్లిగ్ అంటే ఏమిటి అనే ఒక ప్రాథమికమైన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే తబ్లిగీ అంటే అల్లా మాటల్ని బోధించడం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తబ్లిగీ అంటే అల్లా మాటల్ని బోధించడం. ఇక జమాత్, జమాత్ అంటే ఒక సంస్థ, అంటే అల్లా మాటలను బోధించే సంస్థ, తబ్లిగీ జమాత్, అది దాని అర్థం. ఓకే, అంటే అల్లా మాటల్ని బోధించే సమూహంగా దీన్ని చెప్పాలంటే ఈ తబ్లిగీ జమాత్ అనేది ఒక వ్యక్తి మీద నడవదు, కొంతమంది చాలా దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వాళ్ళు ఈ సంస్థ ఒక మీటింగ్ పెట్టింది అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళని అక్కడికి గ్యాదర్ చేసి దేశ విదేశాల నుంచి ఒక సమూహం, ఒక బృందం అక్కడికి వచ్చి అల్లాకు సంబంధించిన మత ప్రబోధాలను, మత బోధనలను, వాళ్ళకు సంబంధించిన ప్రార్థనలను వాళ్ళందరికీ చెప్తారనమాట. సో అది తబ్లిగీ జమాత్ సంస్థ. సో ఇదే నేపథ్యంలో ప్రతి ఏటా ఒక భారీ మత ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఈ సంస్థ. ప్రతి ఏటా భోపాల్లో నిర్వహించే ఈ ప్రోగ్రామ్కి దాదాపు లక్షల మంది హాజరవుతారు. అయితే ఈసారి ఢిల్లీ, మహారాష్ట్రలో ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఒక రకంగా ఈ భారీ కార్యక్రమాల షెడ్యూలు ఈ సంస్థ ఒక ఏడాది ముందే ప్రకటిస్తుంది. ఎక్కడెక్కడ ఉండే మత పెద్దలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫలానా డేట్న ఫలానా రాష్ట్రంలో ఈ తబ్లిగీ జమాత్ అనే సంస్థ ఈ మత కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతుంది, అందరూ ఆ టైంకి అక్కడ చేరుకోవాలని చెప్పి ఏడాది ముందే ఆ షెడ్యూల్ని ప్రకటిస్తారు. సో వీటిల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది హాజరవుతారు. ఈసారి నిజాముద్దీన్లోని మర్కజ్లో ఈ ప్రార్థనలు నిర్వహించారు. భారత్లోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇండోనేషియా, అలాగే మలేషియా, అలాగే కిజికిస్తాన్, ఇలాగ తదితర దేశాల నుంచి పలువురు హాజరయ్యారు. వాస్తవానికి 1927లో హర్యానాలోని మేవాట్లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మత బోధనలు ప్రచారం చేయడమే ఒక లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఇప్పటి వరకు కూడా మైలానా ఇలియాస్ కాందలావి అనే ఒక వ్యక్తి దీనికి వ్యవస్థాపకుడు అని చెబుతూ ఉంటారు. 213 దేశాల్లో, ప్రపంచంలోని మొత్తం 213 దేశాల్లో ఈ సంస్థ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మంది దీన్ని ఫాలో అవుతారు అనేది కొన్ని లెక్కలు చెబుతున్న సారాంశం. ఇదిలా ఉంటే ఈ సంస్థ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వీటిల్లో నిజం ఎంత అనేది ఒక ప్రశ్న. 2011లో వికీలీక్స్ చేసిన సంచలన ఆరోపణలో తబ్లిగీ జమాత్ మీద కొన్ని ఆరోపణలు చేసింది.
కరుడు కట్టిన ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో దీనికి సంబంధం ఉంది అని చెప్పి అప్పట్లో ఆరోపణలు చేసిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇందులో నిజం లేదు అని చెప్పి ఈ సంస్థ ఆల్రెడీ ఖండించడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఈ మర్కజ్ ప్రార్థనలతో, నిజాముద్దీన్లో జరిగిన, ఢిల్లీలో జరిగిన ఈ మత సంస్థ ఏర్పాటు చేసిన ప్రార్థనలతో ఒక్కసారిగా మళ్ళీ ప్రపంచం వణికిపోయింది. ప్రధానంగా ఇండియా, భారతదేశం ఇప్పుడు అల్ల కల్లోలం అయిపోయింది. ఈ ఈ సంస్థ ఏర్పాటు చేసిన ప్రార్థనల కారణంగా ప్రతి గ్రామం కూడా ఇప్పుడు చిగురుటాకులో వణికిపోతుంది. ఎక్కడ ఈ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు, తమ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అనే భయంతో విలవిల్లాడిపోతున్నారు. మొత్తానికి మరొకసారి ఇప్పుడు ఈ తబ్లిగీ జమాత్ సంస్థ పేరు చెబితేనే ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి. మరి చూద్దాం, ఈ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని ఇప్పటికే సరెండర్ అయిపోండి అని చెప్పి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో వేడుకుంది. ఒకవేళ సరెండర్ కాకపోతే తదుపరి కార్యాచరణ చాలా సీరియస్గా ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇప్పటికే చాలామందిని ట్రేస్ చేసి మరీ పట్టుకుంటున్నారు. ఒకవేళ దొరకని వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలబోము అని చెప్పి ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.